యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవిల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ బాక్సాఫీ దగ్గర అద్భుతమైన వసూళ్లతో కొనసాగుతూ ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా అన్ని సెంటర్స్ లో దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా కంటెంట్ కి క్లాస్ సెంటర్స్ లోనే జోరు చూపాల్సింది, కానీ సీడెడ్ లాంటి మాస్ ఏరియాలో కూడా అద్భుతంగా ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టేసింది. అటు ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ కి పైగా కలెక్షన్లను ఇప్పటికే అందుకుని దుమ్ము లేపగా, సినిమా ఓవరాల్ గా టాలీవుడ్ తరపున ఇప్పుడు సక్సెస్ గా నిలవడానికి సిద్ధమవుతుందని చెప్పాలి. సినిమా వర్కింగ్ డేస్ లో కూడా డ్రాప్స్ గట్టిగానే ఉన్నప్పటికీ సాధించిన కలెక్షన్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఇతర ఇండస్ట్రీల సినిమాల ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్లకు సమానంగా వస్తూ ఉండటం ఈ సినిమా సాధించిన అద్భుతమైన హోల్డ్ కు నిదర్శనమని చెప్పాలి. ఈ కలెక్షన్లు చూసి అటు బాలీవుడ్ కానీ ఇటు కోలీవుడ్ కానీ షాక్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికీ తేరుకోవడానికి కష్టపడుతున్న ఈ రెండు ఇండస్ట్రీలు ఆల్రెడీ తేరుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అవరోధాలను ఎదుర్కొంటున్నా, కానీ ఇలాంటి కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకుంటున్న లవ్ స్టోరీ సినిమాను చూసి ఈర్ష్య పడుతున్నారని చెప్పాలి. అలాగే తెలుగు సినీ ఆడియన్స్ ఈ రేంజ్ లో సినిమాను చూడడానికి ఇగబడుతూ ఉండటం విశేషమని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. దాంతో బాలీవుడ్ వాళ్ళు కానీ కోలీవుడ్ వాళ్ళు కానీ లవ్ స్టోరీ కలెక్షన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సినిమా కలెక్షన్స్ ఈ రేంజ్ లో వస్తూ ఉండటం అక్కడ ఆడియన్స్ సినిమాల కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో చూడండి అంటూ తమ ఇండస్ట్రీ ఆడియన్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఎంకరేజ్ తో అప్కమింగ్ మూవీస్ అక్కడ రిలీజ్ అయితే జనాలు తిరిగి థియేటర్స్ కి వస్తారని వాళ్ళ ఆశ. మరి ఇది ఎంతవరకు నిజమయ్యి అన్ని ఇండస్ట్రీలు ఎంత త్వరగా సెట్ అవుతాయో చూడాలి. ఇక లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.